దాదాపు మూడేళ్ల తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వెండి తెరపై కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. చాలా కాలం తర్వాత మాస్ యాక్షన్ ను పూర్తిగా పక్కన పెట్టేసి లవర్ బాయ్గా మారిపోయాడు డార్లింగ్. అందమైన ప్రేమ కథతో అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చేందుకు రాధేశ్యామ్ సినిమాతో థియేటర్లలో సందడి చేస్తున్నాడు. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉండగా మార్చి 11న విడుదలైన ఈ సినిమా గురించి పబ్లిక్ టాక్ మాత్రం ఆశించినంతగా రావడం లేదు. బాహుబలి, సాహో సినిమాల్లో మాస్ యాంగిల్లో కనిపించిన ప్రభాస్ సైలెంట్ ప్రేమికుడిగా మారిపోవడంతో కొందరు మాత్రం రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. దీంతో సోషల్ మీడియాలో రాధేశ్యామ్ సినిమాపై ట్రోల్స్ నడుస్తున్నాయి. సినిమా బాగా స్లోగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. విజువల్స్, ప్రభాస్ యాక్టింగ్ బాగున్నా అక్కడక్కడా డైరెక్షన్ సరిగ్గా లేదంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే రాధేశ్యామ్ సినిమాపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ స్పందించాడు. తాజాగా ఓ మీమ్ పై తనదైన స్టైల్లో కౌంటర్ వేశాడు థమన్. అందులో ఏముందంటే, సినిమా బాగా స్లోగా ఉందని అంటే లవ్ స్టోరీ అంటే స్లోగా కాకుండా ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ నైట్, సెకండ్ హాఫ్ లో సెకండ్ సెటప్ పెట్టాలా ఏంటి అని ఉంది. అది చూసిన థమన్ బ్లాక్ బస్టర్ రాధేశ్యామ్ అనే హ్యాష్ ట్యాగ్ తో థమన్ ట్వీట్ చేశాడు. స్లో అంటా నువ్వు పరిగెత్తాల్సిందే, అదిరింది మీమంటూ సమాధానమిచ్చాడు.